హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను మామిడికాయ పచ్చడి పెడుతున్నానండి. ఆహా, ఎంత బాగున్నా చూడండి, చక్కగా ఉంది కదా. ఆవకాయ పచ్చడి అంటే అసలు ఎవరికి తెలియని వాళ్ళు ఉంటారండి. అసలు చూస్తుంటేనే నోరు ఊరుతుందండి, చాలా బాగుంటుంది కదా. మనకి ఆవకాయ పచ్చడి ఇది జీడి మామిడికాయ పచ్చడి అంటారండి. అంటే టెంక లేనిది మన మామిడికాయలని ఇలా పచ్చడి పెట్టాను నేను. ఇది నిలువ పచ్చడి కాదండి, అస్సలు నిలువ పచ్చడి కాదు. ఇది ఒక నెల 15 రోజుల కంటే ఎక్కువ ఉండదు ఇది. అందుకని నేను ఒక 3 మామిడికాయలే పెట్టాను ఇది. ఇది భలే టేస్టీగా ఉంటుందండి, జీడి మామిడికాయలు. ఈ మామిడికాయలు 3 తీసుకున్నాను ఇక్కడ నేను, పెద్ద సైజువి తీసుకున్నాను. ఇక ఆ తర్వాత స్టవ్ పైన చిన్న ప్యాన్ పెట్టుకొని నువ్వులు వేయించుకుంటున్నానండి. ఒక 1/2 కప్పు నువ్వులు వేయించుకుంటున్నాను ఇక్కడ. నువ్వుల పొడి ఇందులో వేస్తున్నాను. ఇది నిలువ పచ్చడికి నువ్వుల పొడి వేయద్దండి, ఇది మామూలుగా జీడి మామిడికాయ పచ్చడి కదా, అందుకని వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుందని. ఇక ఆ తర్వాత ఒక 2 స్పూన్లు మెంతులు వేసుకుంటున్నాను. మెంతులు కూడా దోరగా వేయించుకోవాలి. ఇలా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి, హైలో పెట్టొద్దు, ఎందుకంటే అది వేగుతుంటే చాలా బాగుంటుంది కదా, అందుకోసమని. ఆ తర్వాత ఇప్పుడు ఇది వేగుతున్నాయి కదా, కాస్త జీలకర్ర 1 స్పూన్ అంత జీలకర్ర వేసుకున్నాను. ఈ జీలకర్ర మెంతులు కూడా దోరగా వేయించుకోవాలి. ఇవి వేగుతున్నాయి కదా, ఒక 4 స్పూన్లు ఆవాలు తీసుకున్నాను. ఇంకెక్కువ వేసుకున్న వాళ్ళు కూడా ఎక్కువ వేసుకోవచ్చు, అది ఎవరిష్టం వాళ్ళు. నేనైతే ఇక్కడ 4 స్పూన్లు వేస్తున్నాను ఇక్కడ ఆవాలు. ఇక్కడ ఇవన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాను. ఒక 100 గ్రామ్స్ అంతా ఆయిల్ వేస్తున్నానండి. 100 గ్రామ్స్ కాకుండా ఇంకొంచెం ఎక్కువ పడినా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 100 గ్రామ్స్ వేస్తున్నాను ఆయిల్. ఆయిల్ వేడెక్కింది కదా, కొద్దిగా ఆవాలు వేస్తున్నాను, జీలకర్ర. ఇవన్నీ చిటపట్లాడుతున్నాయి కదా ఇక మనకు. ఇది నేను స్టవ్ ఆపేసానండి, ఎందుకంటే కొంచెం నూనె చల్లారినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్టు. మనకు ఫ్రెష్గా ఉండాలండి, ఇది నిలువ ఉన్నది కాదు, ఫ్రెష్గా అప్పటికప్పుడే చేసి పెట్టుకోవాలి మనం. ఇలా అయితేనే మనకు పచ్చడి భలే టేస్టీగా వస్తుంది, అందుకోసం. దీని ఫ్లేవరే మనకు చాలా బాగుంటుందండి, అందుకనే నేను ఇలా ఫ్రెష్గా చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు. ఇది ఆయిల్ వేడి మీద వేయొద్దండి, కొంచెం నూనె చల్లారినాక వెయ్యాలి. ఎందుకంటే మనం వేడి మీద వేసామనుకోండి పొంగి అంతా కింద పడిపోతుంటుంది. ఇది ఆ తర్వాత కొంచెం స్టవ్ ఆన్ చేసి కొద్దిసేపు 2 మినిట్స్ అట్లా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవాలి. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు వేగుతుంది, సిమ్లో పెట్టుకోవాలండి, హైలో పెట్టద్దు, మాడిపోతుంది. ఆ తర్వాత 1 స్పూన్ అంతా పసుపు వేస్తున్నాను. ఇక స్టవ్ ఆపేసాను, ఈ పసుపు వేసేసి బాగా కలుపుకొని స్టవ్ ఆపేసాను. ఆపేసిన తర్వాత ఇది నూనె మనకి ఇదంతా పోపు అంతా చల్లారిపోయింది. 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకొని చల్లారిపోయింది. ఇదిగోండి చల్లారిపోయింది మనకు పోపు అంతాను. ఇది ఒక బౌల్ తీసుకున్నాను ఇక్కడ, ఈ బౌల్లో ఇది వేసేస్తున్నాను. చల్లారినాకనే వేసుకోవాలండి ఇది. ఈ బౌల్లోకి ఇది వేసుకున్నాను. ఆ తర్వాత నేను కారం వేస్తున్నాను. ఇక్కడ మనకు జీలకర్ర మెంతుల పొడి, ఇదిగోండి కారం ఉంది కదా ఇక్కడ, 1 కప్పు కంటే తక్కువ తీసుకున్నాను కారం. ఇక్కడ నేను 100 గ్రామ్స్ కారం అనుకోండి. ఉప్పు కూడా తక్కువ, 100 గ్రామ్స్ కంటే కొంచెం తక్కువ తీసుకోవాలి. మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు, ఒకవేళ తక్కువ ఉంటే కనుక కలుపుకోవచ్చు. మనం ఇందాక వేయించి పెట్టుకున్న జీలకర్ర మెంతులు ఆవాలు పొడి 3 కలుపుకున్న పొడి ఇలా చేసుకున్నాను. ఈ పౌడర్ అంతా కూడా ఇందులో కలుపుకోవాలి. ఆ తర్వాత నువ్వుల పొడి కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఇవన్నీ కలిపింది సోగి అంటారండి, ఇదంతా బాగా కలుపుకోవాలి మనము. దీన్ని సోగి అంటారు. ఈ సోగి అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇది ముక్కలకు బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఈ ముక్కలు వేస్తున్నాను కదా, మామిడికాయ ముక్కలు. ఈ ముక్కలన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత మనకు 12 అవర్స్ వరకు మనకి ఇది బాగా ఊరుతుందండి. ఇక అప్పుడు మనకు నూనె పైకి తేలినట్టుగా చాలా బాగుంటుంది ఈ పచ్చడి. మనం వేడివేడి రైస్లో ఇది ఆవకాయ పచ్చడి పెట్టుకొని తిన్నామనుకోండి, అసలు ఎంత తింటున్నామో అసలు మనకు తెలియకుండానే తినేస్తామండి, అంత చక్కగా ఉంటుంది. ఈ మామిడికాయ ముక్క తిన్నా కొలది మనకు పుల్ల పుల్లగా, కారం కారము, ఉప్పు ఉప్పుగా ఎంత టేస్టీగా ఉంటుందో, భలే టేస్టీగా ఉంటుందండి. అందుకే ఈ ఆవకాయ పచ్చడి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఈ సీజన్లో. ఇది నిలువ పచ్చడి అసలు కానే కాదండి, మామూలుగా 1 నెల 15 రోజుల కంటే ఎక్కువ ఉండదు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.